ధర్మాలని చెప్పి మీ ద్వారా. ఓకే ఓకే జరిగాయి అధ్యక్ష, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి సహాయ సహకారాలతో మొత్తం జరిగింది. ముఖ్యంగా ఏ క్రీడా కంపెనీ పేర్లు వద్దునండి ధర్మాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా మంత్రి సభలో. నేను పేర్లు ఎందుకు, గత ప్రభుత్వంలో గత మంత్రులు అన్నాడు, తప్పేం కాదు, పేర్లు ఎందుకు ప్రతిసారి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13427 డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష శ్రీ వంకాయ రవీంద్రనాథ్ గారు అడిగిన ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, ఏ దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమేనా? ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా 3 స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష. 2, అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయటం అయింది. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిల్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిల్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిల్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా, ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్గాను పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, ట్రీట్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ను తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం టీఎస్డిఎఫ్కి అంటే ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈవేస్ట్కు సంబంధించి సమాధానం చాలా విస్తృతంగా ఇచ్చారు, బాగుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఈవేస్ట్లో 12వ స్థానంలో ఉందని వారు చెప్పారు అధ్యక్ష. అయితే రోజు రోజుకి మన చుట్టూ మన ఇళ్లలో కూడా ఈవేస్ట్ పెరిగిపోతున్న మాట వాస్తవం. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది, ఈవేస్ట్ సేకరణకి 6 సంస్థలను గుర్తించామని చెప్పారు, కానీ ఈ ఈవేస్ట్ని రీసైక్లింగ్ చేయటానికి యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా రాష్ట్రంలో 1-2 ప్రాంతాలు, విశాఖపట్నం లేదా గుంటూరు, ఇలా 1-2 ప్రాంతాల్లో ఈవేస్ట్ని రీసైక్లింగ్ చేసే యూనిట్స్ ప్రారంభించే ఆలోచన ఉందా అని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు అన్నాడు. అధ్యక్ష, రీసే ప్రస్తుతానికి మనకు 6 ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 4 రాయలసీమలను, 1 శ్రీకాకుళం, 1 విశాఖలో ఉన్నాయి, ఇంకొకటి తిరుపతి, అనంతపురంలో 2 ఉన్నాయి, కడపలో 1 ఉంది. ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లాకు కూడా అవసరం ఉంది భవిష్యత్తుకి, మన పెరుగుతున్న ఈవేస్ట్కి సంబంధించి. ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి ప్రైవేట్ పార్ట్నర్స్ కెన్ ఎస్టాబ్లిష్ యూనిట్స్ అధ్యక్ష. ప్రస్తుతానికి 6 మంది ఉన్నారు, ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మెయిన్ టౌన్స్ అండి, మెయిన్ టౌన్స్లో బాగా పెరిగిపోతుంది. ప్రతి టౌన్స్ అవును అర్బన్ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 13423 మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్. అధ్యక్ష,
గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి 2023-24లో ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా